Don't worry, sir. She'll be all right. Thank you, doctor. మీ అమ్మాయికి ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. కానీ నేను నా కూతురు హనీ విషయంలో ఏం జరగకూడదని భయపడ్డాము, అదే జరిగింది. అయితే హనీ తన గతాన్ని ఇంతకాలం మా దగ్గర ఎందుకు దాచింది? అది మీకు తెలియాలంటే మీరు తెలుసుకోవాల్సింది హనీ గురించి కాదు, ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఆ రెండు వాళ్ళ గురించి. ఒకటి పాండవపురం, రెండోది కౌరవపురం. పాండవపురానికి పెద్ద ధర్మన్న, ధర్మానికి దత్తపుత్రుడు లాంటి వాడు. కౌరవపురానికి పెద్ద సుయోధన, అధర్మానికి అక్రమ సంతానం లాంటి వాడు. సుయోధన చేసే అక్రమాలకి అతని కొడుకులు ఆయుధాలు లాంటి వాళ్ళు. పేర్లకు తగ్గట్టుగానే ఆ రెండు వాళ్ళకి చరిత్ర కూడా ఉంది. పద్య నాటకాలు వచ్చిన కొత్తల్లో పాండవపురం వాళ్ళందరూ పాండవుల పాత్రలు వేసేవారు, కౌరవపురం వాళ్ళందరూ కౌరవుల పాత్రలు వేసేవారు. కాలగమనంలో పాండవపురం వాళ్ళందరూ పాండవుల వారసులమని, కౌరవపురం వాళ్ళందరూ కౌరవుల వారసులమని నమ్మేవారు, ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. సంక్రాంతికి అన్ని వాళ్ళకి పండగ వస్తే ఆ రెండు వాళ్ళకి మాత్రం పంతం వస్తుంది. అది మామూలు పంతం కాదు, కన్నవాళ్ళని కట్టుకున్న వాళ్ళని పందెం కాసే అంత పంతం. ఒక సంక్రాంతి పండగ నాడు ధర్మన్నకి మనశ్శాంతి లేకుండా చేయాలనే దురుద్దేశంతో పందెం ఓడిపోయిన వాడింట్లో 14 ఏళ్ళు ఏసుపు కార్యాలు జరగకూడదని పందెం కాశాడు సుయోధన. తాను తీసిన గోతులో తానే పడ్డట్టు పేకాట్లో ఓడిపోయాడు. కొడుకులు పెళ్ళిళ్ళు లేక ఆంబోతుల్లా మిగిలిపోయారు. 14 ఏళ్ళు గడిచే మళ్ళీ సుయోధనకి పందెంలో పాల్గొనే అవకాశం వచ్చింది. పద్నాలుగు సంవత్సరాల తర్వాత పందెానికి వచ్చారు. మీ పందెం ఏంటి చెప్పండి. నేనోడిపోతే కనుచూపు మేర కనపడే నా భూమిని, కౌరవ పాండవ పురాల్ని కొనగలిగే నా ఆస్తిని, అన్నింటినీ ఈ జనాలకి రాసి నా కొడుకులతో సహా ఈ బూరొదిలి వెళ్ళిపోతా. అదే నువ్వోడిపోతే నీ ముద్దుల కూతుర్ని, నా ఇంటి చిన్న కోడల్ని చెయ్యాలా? అయ్యా ఒప్పుకోండయ్యా, ఈయన గెలిస్తే మన కుటుంబం ఒక్కటే బాధపడుతుందయ్యా, అదే మీరు గెలిస్తే ఈ రెండు ఊళ్ళు ఆనందపడతాయ్యా. అలాగే కానివ్వండి. షో ముహూర్తం పెట్టుకుని వస్తా. 3 ముళ్ళకి 3 రాత్రుళ్ళకి నీ కూతుర్ని సిద్ధంగా ఉంచు. పందెంలో నన్ను గెలిపించావు, నీకు న్యాయం చేయడం నా ధర్మం. వస్తా. సాక్ష్యం బయటపడకూడదని రంగాన్ని భూస్థాపితం చేశాడు. ఎంతో నమ్మకంగా ఉండేవాడు ఇలా నమ్మక ద్రోహం చేసి. అన్నయ్య, నువ్వు ఇంకా ధర్మాన్ని పట్టుకుని వేలాడటానికి వాళ్ళేం ధర్మంగా గెలవలేదు. మన అమ్మాయి బతుకు భవిష్యత్తు బలికాకూడదు. మీరు ఇంకేం ఆలోచించకండి ధర్మన్ గారు, హనీ అనుకున్నట్టే తన ఆస్ట్రేలియాలోనే చదివిద్దాం. వీసా వచ్చే వరకు ఎవరికీ తెలియకుండా బ్యాంకాక్లో ఉన్న నా కూతురు దగ్గర హనీని సేఫ్గా ఉంచే బాధ్యత నాది. అలా హనీ నా దగ్గరకొచ్చింది. ఆస్ట్రేలియా వెళ్లాల్సిన హనీకి వీసా వచ్చింది. ఆ రోజే విజయ్ తన లవ్ ప్రపోజ్ చేయడంతో ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న హనీ మీ ఫ్యామిలీయే కావాలనుకుని ఆగిపోయింది. ఆ దుర్మార్గులు హనీని ఏం చేస్తారో అని భయంగా ఉందండి. పోయినసారి మేము పందెం గెలిస్తే పిల్ల పారిపోయిందని అడ్డమైన నాటకాలాడారు. ఇక్కడ నుంచి మీ పిల్ల మా ఇంట్లోనే ఉంటుంది. పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి 2 మెతుకులు తినిపోండరా. మన్ను పొని అండ్రా. రావే, 14 ఏళ్ళ నీ పగని తీసుకొచ్చి నీ ఇంటి ముందు నిలిపిన సుభాష్. తప్పకుండా సిద్ధంగా ఉంది రాయే. నేను కళ్ళలో నీళ్ళే ఉంటాయి తప్ప నేను కాపాడడానికి ఎవరు రాను.